దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని కాని ఆయన ఇల్లాలు మాత్రం మూడేళ్లకో నాలుగేళ్లకో ఒకసారి మారుతుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాకినాడ జిల్లాలోని సామర్లకోటలో వైఎస్ఆర్ జగనన్న కాలనీలో లబ్ధిదారులకు సీఎం జగన్ గురువారం నాడు ఇళ్లను అందించారు. లబ్ధిదారులతో కలిసి సామూహిక గృహ ప్రవేశాలను చేయించారు జగన్. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం జగన్ ప్రసంగించారు. చంద్రబాబు దత్తపుత్రుడి స్టోరీ మీకు తెలిసిందేనంటూ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల అంశాన్ని సీఎం జగన్ విమర్శలు చేశారు. ఒకసారి లోకల్, మరోసారి నేషనల్, ఇంకోసారి ఇంటర్నేషనల్ అంటూ పవన్ కళ్యాణ్ బాధ్యతల గురించి ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి జగన్ పరోక్షంగా సెటైర్లు వేశారు. ఇది దత్తపుత్రుడికి మహిళలపై ఉన్న గౌరవం అని సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. వివాహ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ కి గౌరవం లేదన్నారు. ప్యాకేజీ స్టార్ కు గాజువాక భీమవరంతో సంబంధం లేదని పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు సీఎం జగన్. సరుకులను అమ్ముకునే వాళ్లను చూసాం, కానీ సొంత పార్టీని అమ్ముకునే వాళ్లను ఇప్పుడే చూస్తున్నామని పవన్ కళ్యాణ్ పై పరోక్ష విమర్శలు చేశారు సీఎం జగన్. అభిమానుల ఓట్లను హోల్సేల్ గా అమ్ముకునేందుకు ప్యాకేజీ స్టార్ పర్యటనలు చేస్తున్నారని పవన్ పై జగన్ ఆరోపణలు చేశారు. సొంత పార్టీని, సొంత వర్గాన్ని అమ్ముకునే వ్యాపారి అని పవన్ కళ్యాణ్ పై జగన్ విమర్శలు చేశారు. రెండు షూటింగ్ల మధ్య అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చిపోతుంటారని పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్యాకేజీ స్టార్ కు మనపై ఎంత ప్రేమ ఉందో కాపులు కూడా ఆలోచించాలని జగన్ కోరారు. రాష్ట్రంపై ప్రేమ లేని వాళ్ళు రాష్ట్రం గురించి ఊగిపోతున్నారన్నారు. ఇక బాబు దత్తపుత్రుడి స్టోరీ మీ అందరికీ కూడా తెలిసిందే. శాశ్వతంగా దత్తపుత్రుడి ఇల్లు, శాశ్వతంగా దత్తపుత్రుడి ఇల్లు హైదరాబాద్ లోనే. కానీ ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్ లోనే. కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. ఒకసారి లోకల్, ఒకసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్. మరి తర్వాత ఎక్కడికి పోతాడో. ఆడవాళ్ళన్నా, ఆడవాళ్ళన్నా, పెళ్లిళ్ళ వ్యవస్థ అన్నా, ఈ పెద్ద మనిషికున్న గౌరవం ఏమిటి అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎందుకనంటే ఇవన్నీ కూడా నిజాలు. మన ఇళ్లల్లో మన అక్క చెల్లెమ్మలను మనం అక్క అని, చెల్లెమ్మ అని చెప్పి మనం గౌరవించలేకపోతే, మన ఇళ్లల్లో మన పాపలను, మన పిల్లలను, మన పెళ్లిళ్లను మనం గౌరవించకపోతే, మనమే లీడర్లుగా ఉంటూ మూడు సంవత్సరాలకు ఒకసారి, నాలుగు సంవత్సరాలకు ఒకసారి మనమే ఇల్లాలను మారుస్తా ఉంటే, ఆడవాళ్ళ మీద మనమే ఇటువంటి గౌరవం, ఇటువంటి చులకన భావం చూపిస్తా ఉంటే, ఎలాంటి పాలకులం మనము, ఎలాంటి నాయకులం మనము అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఈ ప్యాకేజీ ఇస్తారు, ఈ ప్యాకేజీ ఇస్తారు. మన రాష్ట్రం పరి మన రాష్ట్రంలో విషయం, మన రాష్ట్రం విషయాన్ని కూడా అంతే. ఈ ప్యాకేజీ స్టార్కు మన రాష్ట్ర విషయంలోనూ కూడా అంతే. అతను పోటీ చేసి ఓడిపోయిన భీమవరంలోనూ సంబంధం లేదు, గాజువాకతో కూడా అనుబంధం లేదు. కేవలం ఈ నియోజకవర్గాలు తనకు ఒక పనిముట్లుగా మాత్రమే వాటిని చూస్తాడు, వాటిని యూస్ అండ్ త్రో గానే భావిస్తాడు. ఈరోజు ఇక్కడికి ఈ పెద్ద మనిషి తన అభిమానుల ఓట్లు హోల్సేల్ గా అమ్ముకునేందుకు మాత్రమే అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు పోతూ ఉంటాడు.
నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈ పెద్ద మనుషులు చూసినప్పుడు. ఎందుకనంటే సరుకును అమ్ముకునే వాళ్ళను చూశాం, సరంజామ అమ్ముకునే వాళ్ళను చూశాం, కానీ సొంత పార్టీని సొంత వర్గాన్ని వేరే వారికి అమ్ముకునే వ్యాపారిని మాత్రం ఇక్కడే చూస్తా ఉన్నాము ఈ పెద్ద మనిషి రూపంలో. రెండు షూటింగుల మధ్య విరామంలో అప్పుడో ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వచ్చిపోతాడు. వచ్చి ఇలాంటి వ్యాపారం చేసే ఈ వ్యక్తికి, ఇలాంటి విలువలు లేని ఈ వ్యక్తికి మన రాష్ట్రమైనా మన ప్రజలైనా మన కాపులైనా, ఇలాంటి వ్యక్తికి ఏమి ప్రేమ ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా, ఏమి ఆప్యాయత ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీరందరిది కూడా ఒకటే మనస్తత్వం, ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేయాలని కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేదవాడికి మంచి జరగాలి అని కాదు. వీళ్ళకి అధికారం కావాల్సింది, అధికారం వీళ్ళకి కావాల్సింది కేవలం దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకొని హైదరాబాద్ లో పంచుకునేదానికి. ఇది వీళ్లకు మన రాష్ట్రం మీద ఉన్న ప్రేమ, మన రాష్ట్ర ప్రజల మీద ఉన్న ప్రేమ అన్నది మాత్రం.